పశ్చిమ గోదావరి జిల్లా ద్వారక తిరుమలలో గత కొంతకాలంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనంకి వచ్చిన భక్తులు కార్లలో ఉంచిన సెల్ ఫోన్లు దొంగతనం చేసిన ముద్దాయి శీలం అన్నవరం సత్యనారాయణ్ ని ఈరోజు అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 36 సెల్ ఫోన్లని రికవర్ చేయడం జరిగింది. ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడమైంది. ఈ మేరకు ఈ కేసును ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకుని తనదైన శైలిలో ముద్దాయిని అరెస్ట్ చేసిన ఎస్ఐ సూర్య భగవాన్ని, ఇందుకు సహకరించిన హెడ్ కానిస్టేబుల్ రమేష్ ని, కానిస్టేబుల్ ప్రసాద్ ని సిఐఎం సుబ్బారావు అభినందించారు. భక్తులు ఎవరైనా స్వామివారి దర్శనానికి వెళ్లేటప్పుడు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన సెల్ ఫోన్ కౌంటర్లో సెల్ ఫోన్స్ ని భద్రపరచుకోవాలి అని ఆయన సూచించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానం చుట్టుపక్కల అక్కడ వచ్చినటువంటి భక్తుల యొక్క సెల్ ఫోన్లు దొంగిలించి పడుతున్నాయి. ముఖ్యంగా కార్లు పెట్టుకుని కార్లలో సెల్ ఫోన్లు పెట్టుకుని గుడికి వెళ్ళి వచ్చే లోపల ఆ యొక్క లాక్స్ డోర్ లాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి సెల్ ఫోన్లు దొంగిలిస్తున్నాడు. అయితే దాని మీద ఒక మెగా పెట్టి ఒక వర్కౌట్ చేయడం జరిగింది. దాని ప్రకారం మాకు ఈ యొక్క శీలం అన్నవరం సత్యనారాయణ వ్యక్తి ఆ యొక్క సెల్ ఫోన్ దొంగతనం గురించి ఎక్స్ప్లెయిన్ మీద ఎస్ఐ గారు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే అతను మొత్తం దాదాపు 36 సెల్ ఫోన్స్ కంపేర్ చేయడం జరిగింది. ఆ 36 సెల్ ఫోన్ కూడా నేను రికవర్ చేయడం జరిగింది ఎస్ఐ గారు. అందులో కొన్ని ఫిర్యాదు నమోదు కాబట్టి కొన్ని ఫిర్యాదు ఇంకా వాటి యొక్క సెల్ ఫోన్ల యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళందరికీ ఫోన్ చేసి వాళ్ళు రప్పించి వాళ్ళ ఫోన్లు కూడా వాళ్ళకి మేము స్వాధీనపరుస్తాం. కొంతమంది ఏంటంటే ఈ సెల్ ఫోన్ పోలీసులు కూడా రిపోర్ట్ ఇవ్వకుండా కూడా కొంతమంది వెళ్ళిపోయారు. అయినప్పటికీ అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో పోయినటువంటి సెల్ ఫోన్స్ అన్ని కూడా దాదాపు రికవర్ చేశారు. దాని ప్రకారం ఎవరైతే వస్తున్నారు వాళ్ళకి మేము వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రెస్పాండ్ చేసి చెప్తాం. ముఖ్యంగా ఎవరైనా సెల్ ఫోన్ తీసుకున్నప్పుడు ఎవరో వాళ్ళతో బాధకున్నటువంటి వ్యక్తులకి అప్పటి పిల్లలు తప్ప కౌంటర్లోనే అప్పిపడవో లేకపోతే ఎవరి తాలూకా ఎవరికి అప్పటి పెట్టడం తప్ప అనవసరంగా కార్లు పెట్టి భయపెడితే ఎక్కువ దొంగతనం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి జాగ్రత్తలు చెప్తే ముఖ్యంగా భక్తులు కోరుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క కేసులో ఈ ఇన్ఫర్మేషన్ సేకరించడంలో బాగా కష్టపడించినటువంటి రమేష్ హెడ్ కాన్స్టేబుల్ రమేష్కి, అదేవిధంగా మన ప్రసాద్కి కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే కష్టపడి ఇన్ఫర్మేషన్ సేకరించి చేసినందుకు. అదేవిధంగా ఎస్ఐ గారు కూడా దీన్ని ఒక ఆ సెల్ ఫోన్ గురించి చాలా ఒక ప్రిస్టేజ్ తీసుకుని ఆ సెల్ ఫోన్ రికవర్ చేయడం జరిగింది.